రాత్రి మోడీ సార్ ఓ పోస్ట్ పెట్టిండుల్లా, గంతే ఏ టీవీలో చూసినా అదే బ్రేకింగ్ వార్త. పొద్దుగాల ఏ పేపర్ మారేసినా ఫస్ట్ పేజ్ లో అదే వార్త. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పవసం కాదు పోరి, ఏహే అవన్నీ పుకార్లు కావచ్చు అని ఒకరు, సార్ అట్లా చేయడు అని ఇంకొకరు, ఇక నేను గిట్లా సార్నే ఫాలో అవుతా అని ఏరేటోళ్ళు. అయ్యో ఇంత గదేందో మీకు చెప్పనే లేదు. ఈ ఆయతారం నాడు సోషల్ మీడియా బంద్ చేస్తా అనే పోస్ట్ పెట్టిండు మోడీ సారు. ఇగేముంది మొత్తానికి మొత్తం అకౌంట్లు ఆపేస్తాడేమో అనుకొని మస్తు ఫీల్ అయినరు అభిమానులు. మన మంచు లక్ష్మక్క అయితే వద్దొద్దు, మీరు సోషల్ మీడియాలోనే ఉండాలని కోరుకుంది. ఆయన దేశంలో సోషల్ మీడియాను లేకుండా చేస్తావా ఏందని కాంగ్రెస్ వాళ్ళు హెచ్చరికం చేసిండ్రు. ఏ నేను రాసింది ఎవ్వరికి చక్కగా అర్థం కానట్టున్నదని మళ్ళోటి రాసిండు మోడీ సారు. ఈ ఆయతారం మహిళా దినోత్సవం ఉన్నది కదా, అలా సారు ఫేస్బుక్లా ట్విట్టర్లా యూట్యూబ్లా ఇన్స్టాలా గొప్ప గొప్ప ఆడోళ్ళ గురించి రాసే ఛాన్స్ ఇచ్చిండు పబ్లిక్కు. అంటే ప్రధానమంత్రి సార్ అకౌంట్లా ఎవ్వరైనా రాయొచ్చన్నట్టు. అట్లని ఎచ్చి పచ్చి రాస్తే తీసి అవతల పడేస్తారు. ఏ గంటలో రాస్తే ఏముంది, మా అకౌంట్లో రాస్తే ఏముంది అని అనేరు. సోషల్ మీడియాలో ఏక్ నంబర్ ర్యాంకు మోడీ సార్దే. మళ్ళా ట్విట్టర్లో రాస్తే 5 కోట్ల మంది చదివితే ఫేస్బుక్లో ఫోటో పెడితే 4 కోట్ల మంది చూస్తారు. యూట్యూబ్లా వీడియో కోసం 3 కోట్ల మంది ఎడిటింగ్ చేస్తుంటే ఇన్స్టాలా 3 కోట్ల మంది తొంగి చూస్తారు. మన మోడీ సార్ పతారం చూసి ట్రంప్ సారే పరిశాన్ అయిండు మొన్న. కాబట్టి మహిళా దినోత్సవం నాడు మోడీ సార్ అకౌంట్లో మంచి మంచి మాటలు రాసి సార్ నజర్ల వాడురి మరి.